Hi friends, welcome back to our channel Rainbow All in One Creations. Friends, ఇవాళ మన రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్లో నేను మీకు ఏం చేయించబోతున్నానంటే మన తిరుపతిలో ఉన్న దుబాయ్ సెట్టింగ్స్ అండ్ లండన్ బ్రిడ్జ్ సెట్టింగ్స్ యొక్క భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో చూపించాను, బట్ చాలా మెంబర్స్ అడుగుతున్నారు. సో ఈ ఎగ్జిబిషన్కి వే ఎలా, అడ్రస్ ఏంటి, ఎక్కడ అనేది. సో అందుకని మరొకసారి క్లియర్గా ఈ వీడియో నేను మీకు చూపించడం జరుగుతుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ అందరికీ తిరుపతి బస్టాండ్ అనేది తెలిసే ఉంటుంది. సో ఆర్టీసీ బస్టాండ్ ఉంది కదా, సో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ చేద్దాము. సో ఇది ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మనకి కొత్తగా గరుడవారధి కన్స్ట్రక్ట్ చేశారు కదా, సో ఆ గరుడవారధి ప్లేస్ అన్నమాట ఇది. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా శ్రీనివాసం ముందర నుంచి స్ట్రైట్గా వెళ్తాము. అండ్ స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత టీఎంసీ సర్కిల్ దగ్గర రైట్ కట్ అవ్వాలి. సో రైట్ కట్ అయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ అనేది శ్రీనివాసం పక్కనికి రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ టీఎంసీ సర్కిల్ దగ్గర కట్ తీసుకొని ఇక్కడ టీఎంసీ బిల్డింగ్ కనిపిస్తుంది కదా మీకు వారధి పక్కన. సో ఆ టీఎంసీ బిల్డింగ్ దగ్గర లెఫ్ట్ కట్ అవ్వాలన్నమాట. సో ఇటు సైడ్ చూస్తే టీఎంసీ బిల్డింగ్ ఉంటుంది, రైట్ సైడ్ చూస్తే మనకి శ్రీనివాసం కాంప్లెక్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంకా మీకు బ్రీఫ్గా కావాలి అనుకుంటే గురువారెడ్డి సమాధుల స్ట్రీట్ అని అడిగినా ఎవరైనా చెప్తారు, ఆర్ ఎల్స్ బోత్ హాస్పిటల్ ఆర్ డిబిఆర్ అండ్ ఎస్కే హాస్పిటల్స్ అని అడిగితే ఎవరైనా మీకు చెప్తారన్నమాట. సో ఇలా ఈ స్ట్రీట్లో వచ్చేసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బోత్ హాస్పిటల్ అన్నమాట. సో ఇక్కడ నుంచి జస్ట్ 200 మీటర్స్ అలా ముందరికి వెళ్తే మనకి ఒక పెద్ద గ్రౌండ్ కనిపిస్తుంది, ఎగ్జిబిషన్ గ్రౌండ్. సో ఈ గ్రౌండ్లోకి ఎంటర్ అయినట్లయితే మనకి ఎగ్జిబిషన్లోకి ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినట్టే అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నదే ఎగ్జిబిషన్ గ్రౌండ్. సో ఇంకా ఇక్కడ పార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇది ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ ఉంటుంది అన్నమాట, 15 రూపీస్ 20 రూపీస్ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సో 15 to 20 రూపీస్ మధ్యలో ఉంటుంది అన్నమాట. అయితే ఇంకా ఎంట్రీ టికెట్ ఆల్రెడీ చెప్పాను 50 రూపీస్. ఇంకా టోటల్ ఇక్కడ లోపల వచ్చేసి ఎలా సెట్టింగ్స్ ఏంటి అనేది నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను. జస్ట్ ఇది వే కోసం మాత్రమే చాలామంది అడుగుతున్నారు, అక్క ఎలా వెళ్ళాలి, అక్క ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. సో ఆ వే మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేశానన్నమాట. సో ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అండ్ ఎగ్జిబిషన్ సెట్టింగ్స్ అన్నమాట, అవుటర్ సెట్టింగ్స్ ఇది. సో ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే ఇది మనకి దుబాయ్ బిల్డింగ్ ఆల్రెడీ చూసారు కదా. సో ఇది వచ్చేసింది దుబాయ్ బిల్డింగ్ అండ్ ఇది వచ్చేసి లండన్ బ్రిడ్జ్. అండ్ ఇక్కడ చూస్తున్నది ఏంటో నాకు కూడా తెలీదు, బట్ మీకు ఎవరికైనా తెలిస్తే ఒకసారి కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకొకటి కూడా ఇక్కడ చర్చ్ టైప్లో చాలా బ్యూటిఫుల్గా సెట్టింగ్స్ అనేది చేయడం జరిగిందన్నమాట. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి బ్రీఫ్గానే ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను. వే వచ్చేసి మనకి బస్టాండ్ ముందర నుంచి జస్ట్ బస్టాండ్ దగ్గర నుంచి కూడా దగ్గరే కాబట్టి ఎవరిని అడిగినా మీకు ఈ వే అనేది చెప్పడం జరుగుతుంది. ఈ స్ట్రీట్ని వచ్చేసి గురువారెడ్డి సమాధి స్ట్రీట్ అంటారు, బోత్ హాస్పిటల్ స్ట్రీట్ అంటారు, లేదు డిబిఆర్ అండ్ ఎస్కే హాస్పిటల్ స్ట్రీట్ అంటారు, లేదు ఎగ్జిబిషన్ గ్రౌండ్ అని అడిగినా ఎవరైనా మీకు ఈ సరౌండింగ్స్లో చెప్పేస్తారన్నమాట. సో బస్టాండ్కి వచ్చి మీరు బస్టాండ్ దగ్గర ఎవరిని అడిగినా చెప్తారు. సో బస్టాండ్ అనేది సెంటర్ కాబట్టి మీరు కంపల్సరీ అక్కడి నుంచే రావాల్సి ఉంటుందన్నమాట. అరెల్స్ మనం ఇట్లా కపిల్ తీర్థం వైపు నుంచి వచ్చినా కూడా ఇంకా ఈజీ అవుతుంది, టీఎంసీ బిల్డింగ్ స్ట్రీట్. సో ఈ టీఎంసీ బిల్డింగ్ స్ట్రీట్ నుంచి కొద్దిగా ముందరకు వచ్చినట్లయితే మనకి ఎగ్జిబిషన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఆల్రెడీ లాస్ట్ టైం ఈ వీడియో నేను చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఫర్దర్గా ఒక స్మాల్ బిట్స్ అనేవి యాడ్ చేశానన్నమాట. సో చాలామంది అడిగారు ఇన్స్టా మెసేజెస్ అండ్ మన యూట్యూబ్లోనే కామెంట్స్లో తర్వాత కాల్స్ చేసి మెసేజెస్ చేసి చాలామంది అడిగారు. సో వాళ్ళ కోసం వే ఎవరెవరికైతే తెలీదు వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగిందన్నమాట. అండ్ ఇక్కడ రైడ్స్ కూడా కొన్ని అనేవి చూపిస్తాను.
ఆల్మోస్ట్ ఇప్పుడైతే అన్ని రైడ్స్ ఆపరేషన్లో ఉన్నాయి. ఎందుకంటే ఇంకొక మోస్ట్లీ ఇంకొక 15-20 డేస్ మాత్రమే ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఎందుకంటే జూలై 2nd వీక్ ఆర్ 3rd వీక్లో ఇంకా ఎగ్జిబిషన్ అనేది క్లోజ్ చేసేస్తారనమాట. ఈలోపు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళేసి వచ్చేసేయచ్చు. ఇంకా ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ అనేది మేము ఎక్స్పీరియన్స్ చేసాము అండ్ ఎక్కేసాము. ఫుడ్ కూడా ఆల్మోస్ట్ టేస్ట్ చేసేసాము. అండ్ రిమైనింగ్ షాపింగ్కి వచ్చేసినట్లయితే గేమ్స్ అంటే ప్లే అండ్ విన్ ఉంటుంది కదా, సో ఆ టైప్లో ప్లే అండ్ విన్ కూడా ప్లే చేసాము. జస్ట్ ఇప్పుడు మీకు వే చూపించడం కోసం, ప్లస్ ఇక్కడ ఏమేమి ఉన్నాయని జస్ట్ చూపించడం కోసమే ఈ వీడియోస్ అన్నమాట. సో అన్ని రకాల షాపింగ్స్ అండ్ గేమ్ జోన్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు గో అండ్ ఎంజాయ్. సో ఇవన్నీ ఆల్మోస్ట్ షాపింగ్సే అన్నమాట. అండ్ ప్లే అండ్ విన్ వచ్చేసి మనకి ఆరోస్ ఉంది, తర్వాత బాల్స్, త్రో బాల్స్, గ్లాసెస్ కింద పడితే మనకి టెడ్డీ ఇస్తారు కదా, సో అది ఉంది. తర్వాత బాల్స్ వేస్తే నంబర్ కౌంట్ చేసి ఆ నంబర్ వైజ్ మనకి గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రింగ్ కామన్, ఎక్కడైనా ఈ రింగ్ త్రో చేసి గిఫ్ట్ తీసుకోవడం అనేది కామన్. ఆల్మోస్ట్ ఆ రింగ్ పడదు, మనకి గిఫ్ట్ రాదు, ఊరికే డబుల్ వేస్ట్. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అది ప్లే చేయాలి అంతే అనమాట. సో ఇంకా ఫ్యాన్సీ షాప్కి వచ్చేసినట్లయితే ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్, మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఉంది ఇక్కడ. సో లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ, సో కావాలంటే పర్చేస్ చేసేయచ్చు అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఇదే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు బై బాయ్.